హలో నమస్తే నేను అశోక్ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉంది కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి అంతేకాదు గతం ప్రభుత్వం తీసుకున్నటువంటి హై హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి సంబంధించి గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలను ఈ ప్రభుత్వం కొనసాగిస్తుందా అప్పుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి రియల్ కి సంబంధించి నిర్ణయాలు ఈ ప్రభుత్వం తీసుకోబోతున్నటువంటి నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి వీటన్నిటి గురించి ఈరోజు రియల్ ఎస్టేట్ ఎక్స్పెక్ట్ చంద్రశేఖర్ గారితో మాట్లాడదాం హై హైదరాబాద్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్కి సంబంధించి ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయి రాబోయే రోజుల్లో అనేది చంద్రశేఖర్ గారు నమస్తే నమస్తే అండి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చూస్తున్నాం ఎందుకంటే గత పది ఇయర్ లో రాపిడ్ గా చేంజ్ అయిపోయింది అంటే ఈ పరంగా ఇంత ఇంపాక్ట్ ఉంటుందని చెప్పేసి రియల్ ఎస్టేట్ లో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు ఇంత మూవ్ అని కూడా జరిగి ఉండదు కానీ గత తొమ్మిది సంవత్సరాలుగా ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందో ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది రియల్ ఎస్టేట్ మీద సి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రాగానే వాళ్ళ విజన్ అనేది క్లియర్ కట్ గా మనకి ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే వాళ్ళు రింగ్ రోడ్ లోపల వరకు అర్బన్ సిటీ అని ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రింగ్ రోడ్ వరకు సెమీ అర్బన్ సిటీ అని రీజనల్ రింగ్ రోడ్ బయట అంతా కూడా కంప్లీట్గా రూరల్ ఏరియా అని చెప్పేసి వాళ్ళు ఒక విజన్ తీసుకొని రావడం జరిగింది అండ్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో ఏదైతే ఏరియా ఉందో ఇది కంప్లీట్గా రెసిడెన్షియల్ పరంగా అండ్ ఐటీ సెజిల పరంగా అంటే నాన్ పొలిటికల్గా అంటే పొల్యూషన్ అవ్వకుండా డెవలప్ అవ్వాలనే కాన్సెప్ట్ తోటి ముందుకెళ్ళాలని చెప్పేసి ఒక క్లియర్ విజన్ ఉంది అండ్ వాళ్ళు వన్ మంత్ కాకుండానే చాలా అంటే అనౌన్స్మెంట్స్ కూడా చేయడం జరిగింది హైదరాబాద్ని బేస్ చేసుకొని బికాస్ ఆఫ్ ఎందుకు అని అంటే ఏ ఏ రాష్ట్రానికైనా ఎకనామికల్ జనరేటర్స్ ఓన్లీ సిటీస్ మాత్రమే ఏ ప్రభుత్వమైనా ఇన్వెస్టర్లను అట్రాక్ట్ చేసి కొత్త కంపెనీలు రాబట్టుకొని సో ఈ ఎకనామికల్ జనరేట్ చేస్తే హైదరాబాద్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఇప్పుడు తెలంగాణకు ఉన్నది ఏకైక ఆప్షన్ హైదరాబాద్ ఒకటే మేజర్గా ఇక్కడే ఎకనామిక్ అంతా కూడా జనరేట్ అవుతుంది సో హైదరాబాద్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే తప్పిస్తే అంటే ఇప్పుడు సిక్స్ గ్యారంటీస్ అని చెప్పేసి సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో అవన్నీ ఫుల్ఫిల్ చేయగలుగుతారు సో ప్రతి ఒక్కరు హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్క ప్రభుత్వం కూడా హైదరాబాద్ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిందే కాకపోతే ఏంటంటే గత ప్రభుత్వం చాలా అద్భుతంగా అంటే ఇన్వెస్టర్లని ఫారెన్ ఇన్వెస్టర్లని అట్రాక్ట్ చేసి వాళ్ళని అంటే హైదరాబాద్ ఒకటే లేదు కదండి ఇప్పుడు ఎంటైర్ ఇండియాలో చాలా సిటీస్ ఉన్నాయి మనకి బాంబే ఉంది ఢిల్లీ ఉంది పూణే ఉంది బ్యాంగ్లూరు ఉంది చెన్నై ఉంది కోల్కతా ఉంది సో మెనీ సిటీస్ ఐటీ పరంగా చాలా బాగా గ్రోత్ అవుతున్నాయి సో హైదరాబాద్కి ఎందుకు రావాలి ఎంటైర్ వరల్డ్లోనే అమెజాన్ క్యాంపస్ అనేది హైదరాబాద్కి మాత్రమే వచ్చింది బిగ్గెస్ట్ క్యాంపస్ అనేది సో ఇక్కడికే ఎందుకు వచ్చింది అంటే దే హ్యావ్ టు డూ సంథింగ్ మన ఏదైతే టిఆర్ఎస్ ప్రభుత్వం ఐటీ పరంగా చాలా అంటే ఒక ఒక మార్కెటింగ్ పర్సన్ సేల్ చేస్తే అంటే సేలింగ్ ఎలా చేస్తారో అలాగా వాళ్ళు తీసుకెళ్లి ఇన్వెస్టర్ని అట్రాక్ట్ చేసి తీసుకొని రావాలి అంత ఈజీ కాదు ఈ యొక్క విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం సక్సెస్ అయితే ఇంకా హైదరాబాద్ గ్రోత్ అనేది అద్భుతంగా ఆబ్వియస్గా చాలా బాగుంటుందండి అంటే మెయిన్ గా సంబంధించి ఫార్మాసిటీ మనం చాలా సంవత్సరాల నుంచి ఆ పేరు వింటా ఉన్నాము అది ఫార్మాసిటీ వస్తే చాలా డెవలప్మెంట్ అవుతుందండి ఇప్పుడు ఏదైతే మేజర్ డెవలప్మెంట్ జరిగిందో హైదరాబాద్ సంబంధించి దానికంటే ఒక త్రిబుల్ జరిగే అవకాశం ఉందని చెప్తున్నారు అండ్ ఇన్వెస్టర్స్ కూడా చాలా మంది ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసేవాళ్ళు చాలా మంది ఆ ఫార్మాసిటీ వచ్చేటువంటి ఏరియాలో ఇప్పుడు చాలా మంది ఎక్కువగా ఇన్వెస్ట్ చేశారు ల్యాక్స్ ఆఫ్ రూపీస్ పెట్టి వాళ్ళు చాలా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేశారు సో ఇప్పుడు గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకోబోతుంది ఫార్మాసిటీని వేరే సైడ్కి చేంజ్ చేయాలనేది ఒక నిర్ణయం వస్తుంది సో అది చేంజ్ అయితే అక్కడ పరిస్థితి ఏంటి ల్యాండ్ పరిస్థితి కానివ్వండి ఆ చేంజ్ అయితే పరిస్థితులు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుంది అని అంటే ఈ సెమీ అర్బన్ ఏరియా ఏదైతే ఉందో ఈ సెమీ అర్బన్ ఏరియాలో ఎలాంటి ఫార్మాసిటికల్ కంపెనీస్ ఉండకూడదు అని కాన్సెప్ట్ తో ఈ ఫార్మాసిటీని జస్ట్ షిఫ్ట్ చేస్తున్నామని చెప్పేసి అంటున్నారు అండ్ ఈ ప్లేస్లో మెగా టౌన్షిప్స్ డెవలప్ చేస్తాము లైక్ రెసిడెన్షియల్ కాలనీస్ డెవలప్ చేస్తాము అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది సో అండ్ ఆల్సో అంటే దానికి అంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి తుక్కుగూడ మీదుగా కందుకూరు వరకు ఒక మెట్రో అలైన్మెంట్ ఒకటి శాంక్షన్ చేయటం జరిగింది అదేవిధంగా తుక్కుగూడ నుంచి కడతాల్ వరకు సిక్స్ లైన్స్ హైవే కూడా వాళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది సో ఆబ్వియస్లీ అంటే ఇవన్నీ కూడా మేజర్ డెవలప్మెంట్స్ ఒక ఏరియా గ్రోత్ అవ్వడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రెండు కూడా అక్కడ వరకు తీసుకెళ్తున్నారు మేబీ ఆ టౌన్షిప్స్తో పాటు ఇంకా రీసెంట్గా దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ఐటీ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే టౌన్షిప్స్తో పాటు ఐటీ కూడా అక్కడ డెవలప్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది ఇవన్నీ అనుకున్నట్టు జరిగితే అక్కడ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు కానీ అనుకున్నట్టు జరగకుండా కొంచెం యాక్చువల్గా ఏంటంటే ఫార్మాసిటీని బేస్ చేసుకొని ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళు ఏదో రాత్రి రాత్రి కోటీశ్వరులు అవ్వాలనో వెంటనే అంటే రిటర్న్స్ వస్తాయనో ఎవరు ఇన్వెస్ట్ చేయలేదు అక్కడ ఇంకో పది సంవత్సరాలు పడుతుంది అది ఫార్మాసిటీ డెవలప్ అవ్వటానికి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్గానే చూసి ఇన్వెస్ట్ చేశారు ప్రతి ఒక్కరు కూడా సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్గా చూసినప్పుడు ఈ ఈ గ్యాప్ లో వీళ్ళు ఏదైతే టౌన్షిప్స్ మెగా టౌన్షిప్స్ శాటిలైట్ టౌన్షిప్స్ అండ్ ఐటీ గ్రోత్ ఇవన్నీ మెట్రో అలైన్మెంటు అండ్ ఏదైతే హైవే ఎక్స్పాన్షన్ ఇవన్నీ చేశారనుకోండి ఆబ్వియస్లీ అక్కడ కూడా అంటే రెసిడెన్షియల్ గా గ్రోత్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఓకే అండ్ అంటే ఇంకొకటి ఏంటంటే మెయిన్ మెట్రోకి సంబంధించి మెట్రోకి సంబంధించి ఎక్స్పాన్షన్ జరగబోతుందని చెప్పేసి గత ప్రభుత్వం కూడా చెప్పింది ఇటువైపు వచ్చేసరికి పటాన్చెరు వరకు ఎక్స్పాన్షన్ జరుగుతుంది అటు పక్క వచ్చేసి షాద్ నగర్ నెక్స్ట్ ఎయిర్పోర్ట్ వరకు ఎక్స్పాన్షన్ జరుగుతుంది ఈ నేపథ్యంలోనే కొత్త ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది ఈ యొక్క అలైన్మెంట్కి సంబంధించి మెట్రో అలైన్మెంట్ కి సంబంధించి రూట్ చేంజ్ చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పారు సో ఇది ఏంటి మెట్రో చేంజ్ అయితే రూట్ ఆ పరిస్థితులు ఎలా ఇంపాక్ట్ అవుతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రాయదుర్గం నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు టెండర్ల దశలో ఉంటే ఈ మెట్రో అలైన్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేజర్గా రాయదుర్గం నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు ఏదైతే మెట్రో అలైన్మెంట్ ఉందో ఇది టెండర్ల దశలో ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని స్టాప్ చేయటం జరిగింది బికాస్ ఆఫ్ ఎందుకనంటే మనకి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది అండ్ మంచి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉంది వితౌట్ ట్రాఫిక్ జామ్ మనం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము అండ్ ఆల్సో ఆ ఏరియా మొత్తం ట్రిపుల్ వన్ జీవో ఉంది దాని పక్కన రెసిడెన్షియల్గా పెద్దగా హౌజెస్ అవన్నీ ఏమీ లేవు సో అలాంటప్పుడు అక్కడ ఇప్పుడు మెట్రోకి ప్యారలల్గా అంత ఇన్వెస్ట్మెంట్ చేసి అక్కడ మెట్రో ఇచ్చేదానికంటే ఓల్డ్ సిటీ నుంచి మనకి చాలా ట్రాఫిక్ ఉంటుంది అండ్ ఇవన్నీ కూడా జనాలు కూడా చాలామంది ఎక్కువ మంది ఉన్నారు సో ఎక్కడైతే ఉపయోగం ఉంటుందో అక్కడ మెట్రో ఉండాలి అన్న కాన్సెప్ట్లో వీళ్ళు తీసుకురావటం జరిగింది సో ఇంకొకటి ఏంటంటే ఈ మెట్రో అలైన్మెంట్ వల్ల అంటే ఈ క్యాన్సిల్ అవ్వటం వల్ల నష్టం అనేది ఏం లేదండి ఎవరు వాటిని బేస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్స్ పెద్దగా ఏం చేయలేదు అండ్ చేసినా కూడా ఆ ఏరియాస్ ఏదైతే శంషాబాద్ కానీ మన నార్సింగి కానీ ఆ ఏరియాస్ ఆ మెట్రో అలైన్మెంట్ ఆ ఏరియా మొత్తం కూడా చాలా ఆర్గానిక్గా గ్రోత్ అవుతుంది అది బై డిఫాల్ట్ గ్రోత్ అవుతుంది ఆ మెట్రో వస్తేనే ఇంకా బాగా డెవలప్ అవుతుంది అన్న కాన్సెప్ట్ ఏం లేదు ఆ ఏరియాకి బికాస్ ఆఫ్ ఎందుకంటే వెరీ నియర్ టు ఐటీ ఇప్పుడు శంషాబాద్ వరకు కూడా విత్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఐటీ రీచ్ అయిపోతాం బై రోడ్ సో అలాంటప్పుడు దానివల్ల పెద్ద నష్టమేం లేదు అండ్ ఆల్సో కాంగ్రెస్ ప్రభుత్వం అండ్ ఇంకొక అనౌన్స్మెంట్ చేసింది మీరు విన్నారో లేదో ఎంటైర్ ఓఆర్ఆర్ చుట్టూ కూడా మెట్రో కనెక్టి కనెక్టివిటీ ఉండాలని చెప్పేసి సో ఎంటైర్ ఓఆర్ఆర్ చుట్టూ మెట్రో వచ్చేసిందంటే ఇది కూడా కవర్ అయిపోతుంది కదా సో కవర్ అయిపోయినట్టు అది దాని గురించి పెద్ద బాధర్ చెందాల్సిన అవసరం ఏం లేదు ఇంకొకటి ఏంటంటే త్రిబుల్ వన్ జియో త్రిబుల్ వన్ జియో నుంచి చాలా సస్పెన్స్ కొనసాగుతుంది గత ప్రభుత్వం అసలు పూర్తిగా త్రిబుల్ వన్ జియోస్ చెప్పేసి చెప్పింది కానీ ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం మళ్ళీ త్రిబుల్ జీవోని తీసుకురావాలని చెప్పేసి ఒక ఆలోచనలో కూడా ఉన్నట్టు తెలుస్తుంది సో ఏంటి అప్పుడు ఎత్తేసి ఎప్పుడు ఎందుకు ఎత్తేసారు ఇప్పుడు ఎందుకు తీసుకొస్తున్నారు వీటి రెండు ఇంపాక్ట్ ఎలా ఉంటాయి రియల్ ఎస్టేట్ మీద సి అంటే గత ప్రభుత్వం ఏం చేశారంటే ఐటీకి దగ్గరగా లక్ష ముప్పై రెండు వేల ఎకరాలు అనేది చాలా అంటే వేస్టేజ్ అవుతుంది అండ్ ఇంకో కొత్త సిటీ డెవలప్ చేయొచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా చాలా బాగా చేయొచ్చు అండ్ రెసిడెన్షియల్ గ్రోత్ చేయొచ్చు కొన్ని ఐటీ కంపెనీలు తీసుకురావచ్చు అని చెప్పేసి అంటే ఆల్సో మనకి వాటర్ ప్రాబ్లం కూడా లేదు ఇప్పుడు సో మెనీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి వాటర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి సో అలాంటప్పుడు ఆ వాటర్ యూసేజ్ కూడా లేదు సో అందుకని చెప్పేసి రిబుల్ వన్ జీవో ఎత్తేస్తున్నామని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ చేసి జీవో నెంబర్ సిక్స్టీ నైన్ తీసుకొచ్చి అండ్ దాన్ని ఎంటైర్ లక్ష ముప్పై రెండు వేల ఎకరాలు కూడా తీసుకెళ్ళి హెచ్ఎండి వాళ్ళకి అప్పగించడం జరిగింది కంప్లీట్ ఏదైతే జోన్స్ అవన్నీ కూడా డివైడ్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డివైడ్ చేసి ఇవ్వమని ఇవ్వటం జరిగింది సో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వి డోంట్ నీడ్ అని చెప్పేసి ఆ ట్రిపుల్ వన్ జివో ఏదైతే హెచ్ఎండిఏ వాళ్ళకి అప్పజెప్పారో జీవో నెంబర్ సిక్స్టీ నైన్ రద్దు చేసేసి ట్రిపుల్ వన్ జివో యాజ్ యూజువల్గా పాత యాక్ట్ ఏదైతే ఉందో అదే యాక్ట్ ప్రకారం టెన్ పర్సెంటే కన్స్ట్రక్షన్ చేయాలి అండ్ రిమైనింగ్ అంత కూడా ఫ్రీగా వదిలేయాలి ఆ కాన్సెప్ట్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది దాన్ని స్టాప్ చేయటం జరిగింది అండ్ ఇంకొక డిసిషన్ తీసుకోవడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే మనకి మూసీ రివర్ ఉంది కదండి మూసీ రివర్ ని ఒక టూరిజం ప్లేస్ లాగా డెవలప్ చేయాలన్న కాన్సెప్ట్ రేవంత్ రెడ్డి గారు తీసుకురావటం జరిగింది దానికి మూసీ రివర్ కి ఇటువైపు అటువైపు రెండు వైపులా రోడ్స్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అంతా డెవలప్ చేసి అంటే దాని బ్యూటిఫికేషన్ చేసేసి మంచి పార్క్స్ కానీ రిమైనింగ్ అట్రాక్టివ్గా దాన్ని డెవలప్ చేసి ఫారినర్ టూరిస్ట్ ఎవరైతే ఉన్నారో ఫారినర్ టూరిస్ట్ కావచ్చు మిగతా ఇతర ఇతర ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ అట్రాక్ట్ చేయాలన్న ఉద్దేశంతో మూసి రివర్ మీద కూడా కొంతవరకు చాలా బాగా కాన్సన్ట్రేట్ చేసే అవకాశాలు అయితే చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది ఓకే సో ఇంకోటి ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్ ఈ రీజనల్ రింగ్ రోడ్ కూడా అది గత ప్రభుత్వం కూడా వాళ్ళు వాళ్ళు కూడా యాక్షన్ ప్లాన్లో పెట్టారు రీజనల్ రింగ్ రోడ్కి సంబంధించి ఓఆర్ఆర్ ఆల్రెడీ కొంత సక్సెస్ అయింది దానివల్ల ఇప్పుడు ట్రాఫిక్ పరంగా కానివ్వండి డెవలప్మెంట్ పరంగా కానివ్వండి ఓఆర్ఆర్ సక్సెస్ అయింది ఈ రీజనల్ రింగ్ రోడ్ రావడం వల్ల ఎలాంటి పరిస్థితి ఉండబోతుంది అంటారు సీ రీజనల్ రింగ్ రోడ్ అనేది దేశంలోని బిగ్గెస్ట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లో బిగ్గెస్ట్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఇది సెవెంటీన్ థౌజండ్ క్రోర్ బడ్జెట్ తో స్టార్ట్ అయిన ప్రాజెక్ట్ ఇది ఎంటైర్ అంటే దేశంలో ఏ సిటీకి లేదు అంటే ఒక ఎంటైర్ ఒక ఔటర్ రింగ్ రోడ్ ఉంది దాని చుట్టూ మళ్ళీ రీజనల్ రింగ్ రోడ్ అనేది ఏ సిటీ కూడా లేదు ఇప్పటివరకు అదొక బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని ఇంకా స్పీడప్ చేశారు యాక్చువల్ గా టిఆర్ఎస్ ప్రభుత్వం గత ఎన్నికలకి ముందు ఒక త్రీ హండ్రెడ్ క్రోర్స్ రిలీజ్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే త్రీ హండ్రెడ్ రిలీజ్ చేసి నెక్స్ట్ మంత్ జనవరిలో టెండర్ టెండర్స్ అందరిని పిలిచి టెండర్స్ చేయటం జరుగుతుంది అండ్ నార్త్ ఏదైతే నార్త్ కారిడార్ ఉందో నార్త్ కారిడార్ అంతా కూడా కంప్లీట్ చేశారు ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ ల్యాండ్ పూలింగ్ నార్త్ కారిడార్లో లో ఎయిటీ పర్సెంట్ దాకా కంప్లీట్ అయిపోయింది సౌత్ కారిడార్లో లో ఈ అలైన్మెంట్స్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి సో రీజనల్ రింగ్ రోడ్ మీద చాలా ఫోకస్డ్గా ముందుకు వెళ్తున్నారు అండ్ ఇది ఒక శుభవార్త కూడా ఇన్వెస్టర్లకి చాలా మంచి శుభవార్త ఎందుకంటే మనము గతంలో చూసాము అవుటర్ రింగ్ రోడ్ రాకముందు ఆ ఏరియాస్ ఎలా ఉన్నాయి అవుటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత ఎలా ఉన్నాయి ఇప్పుడు ప్రతి ఒక్క ఎగ్జిట్ దగ్గర ఎంత బాగా రెసిడెన్షియల్ గా గ్రోత్ అవుతున్నాయి చూస్తున్నాం మనం తుక్కుగూడ ఎగ్జిట్ ఎంత బాగా డెవలప్ అయింది శంషాబాద్ ఎగ్జిట్ ఎంత బాగా డెవలప్ అయింది అండ్ ప్రతి ఒక్క ఎగ్జిట్ నార్త్లో కానీ సౌత్లో కానీ ఈస్ట్లో కానీ అంతా విల్లాస్ కానీ రెసిడెన్షియల్గా ప్రాజెక్ట్స్ అన్నీ వస్తున్నాయి సో సేమ్ సినారియో నెక్స్ట్ ఏవైతే అంటే హైదరాబాద్ చుట్టూర టౌన్స్ ఏవైతే ఉన్నాయో ఈ టౌన్స్ అంటే లైక్ షాద్ నగర్ ఉంది చేవెల్ల ఉంది సంగారెడ్డి ఉంది తుఫ్రాన్ ఉంది గజ్వేల్ ఉంది చౌటుపల్ ఉంది ఇబ్రహీంపట్నం దాటిన తర్వాత మాల్ ఉంది ఆమన్గల్ ఉంది ఇలా అంటే సిటీకి హైదరాబాద్ సిటీకి నియర్ బై ఉన్న టౌన్స్ అన్నిటిని కూడా అనుసంధానం చేస్తూ ఈ రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ వస్తుంది కాబట్టి ఈ సిటీస్ అన్ని చాలా బాగా డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ సిటీస్ బేస్ చేసుకుని కూడా ఇన్వెస్టర్లు ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకు కూడా అద్భుతమైన రిటర్న్స్ వచ్చే అవకాశాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి ఇంకోటి ఏంటంటే హైదరాబాద్ మేజర్ గా డెవలప్మెంట్ కి సంబంధించి ఎక్కువగా ఇక్కడ ఏంటంటే బెస్ట్ లివింగ్ సిటీగా హైదరాబాద్ ఉంది ఎందుకంటే లో కాస్ట్ ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి లో కాస్ట్ బడ్జెట్ తో ఎవరైనా ఒక సామాన్యుడు బతకాలంటే హైదరాబాద్ బెస్ట్ సిటీ అనే ఒక భావన ఉంది ప్రజల్లో సో ఇలాంటి నేపథ్యంలో మెయిన్ గా బిల్డర్స్ కి సంబంధించి కన్స్ట్రక్షన్ ఎక్కువగా జరుగుతుంది మీరు కూడా చూస్తూ ఉంటారు చాలా ఎక్కువ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ నెంబర్ ఆఫ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి అయితే ఇక్కడ మేజర్ గా హైదరాబాద్ సంబంధించి ఆల్మోస్ట్ వన్ ల్యాక్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ రెడీ టు మూవ్ ఆన్ హౌసెస్ ఉన్నాయి ఫ్లాట్స్ సో ఇవేంటి ఇవన్నీ అలా ఉండిపోవడం వల్ల అంటే కొనే వాళ్ళకి కానివ్వండి కొంత ఇబ్బంది ఉంది బిల్డర్స్ కి మెయిన్ గా కొంత లాక్స్ ఆఫ్ క్రోర్స్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఉన్నారు ఏంటి ఇంత వాళ్ళు ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనేది అంటే పోస్ట్ కోవిడ్ తర్వాత ఒక అద్భుతమైన భూమి వచ్చిందండి ఆ తర్వాత నుంచి స్టిల్ స్టాగ్నెంట్ లోనే ఉంది ఒరిజినల్ గా చెప్పుకోవాలంటే కొంచెం అంటే ఎలక్షన్ బిఫోర్ గానీ రిసిషన్ కానీ ఎలక్షన్స్ అని చెప్పేసి కానీ ఇవన్నీ కొన్ని కారణాల వల్ల స్టాగ్నెంట్ లోనే ఉంది సి అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ విషయానికి వస్తే మీరు అన్నట్టుగా చాలా హ్యూజ్ కన్స్ట్రక్షన్స్ జరిగాయి హైదరాబాద్లో ఎక్స్పెషల్లీ వెస్ట్ హైదరాబాద్లో చాలా హ్యూజ్ కన్స్ట్రక్షన్స్ జరిగాయి చాలా ల్యాక్స్లో ఫ్లాట్స్ అనేటివి కమర్షియల్గా ఖాళీగా ఉన్నాయి యాజ్ వెల్ ఆస్ రెసిడెన్షియల్ కూడా ఖాళీగా ఉన్నాయి బికాస్ ఆఫ్ హ్యూజ్ అంటే ఎక్కువ జరగటం వల్ల ఎక్కువ రెసిడెన్షియల్ అంటే గ్రోత్ అదంతా కన్స్ట్రక్షన్ జరగటం వల్ల ఇది జరిగింది అండ్ ఓపెన్ ప్లాట్స్ విషయానికి వస్తే అద్భుతంగానే పెరుగుతున్నాయి అన్ని చోట్ల కూడా అద్భుతంగానే పెరుగుతున్నాయి సో దీన్ని ధిక్కరించాలి అని అంటే ఈ ఖచ్చితంగా మనకి కంపెనీస్ని తీసుకురావాలండి ఐటీ పరంగా చాలా గ్రోత్ అవ్వాలి మిగతా ఇండస్ట్రీస్ పరంగా ఫార్మా పరంగా నీమ్స్ ఏదైతే ఉందో జహీరాబాద్ నీమ్స్ కంపెనీస్ త్వరగా రావాలి అండ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది చాలా బాగా ఎంత ఎక్కువ చేస్తే అంత త్వరగా ఫిల్ అవుతాయి సో అది కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా కాన్సన్ట్రేట్ చేయాలి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలంటే ఆబ్వియస్లీ ఇన్వె ఇన్వెస్టర్లను పట్టుకొని రావాలి సో ఇన్వెస్ట్మెంట్స్ హైదరాబాద్లో జరుగుతూ ఉండాలి ఈ ఈ ఇన్వెస్ట్మెంట్స్ మీద కాన్సన్ట్రేషన్ అద్భుతంగా చేస్తే ఇవన్నీ ఫుల్ఫిల్ అయిపోయి మళ్ళీ గత వైభవం అనేది వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ యాక్చువల్గా ఏంటంటే ఇవన్నీ ఇన్ ఇన్ని రెసిడెన్షియల్గా అంటే ఇన్ని అపార్ట్మెంట్లు కట్టడానికి రీజన్ కూడా ఏంటంటే ఒక స్టాండర్డ్ గవర్నమెంట్ ఉంటుంది నెక్స్ట్ తర్వాత ఇంకా కొన్ని కొత్త ప్రాజెక్ట్స్ వస్తాయి ఇంకా స్టాండర్డ్ గవర్నమెంట్ వచ్చింది ఇప్పటిదాకా భూమి లేదు కదా మళ్ళీ టిఆర్ఎస్ వస్తే అద్భుతంగా పుంజుకుంటుంది రియల్ ఎస్టేట్ అని చెప్పేసి అందరు అనుకున్నారు బట్ అది రివర్స్ జరిగింది సో అందుకని ఇంకా కొంచెం టైం పడుతుందండి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలా ముందుకు వెళ్తుంది ఇవన్నీ కొంచెం చూసి ఆ తర్వాత ఇవన్నీ ఫుల్ఫిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి బట్ ప్రజెంట్ అయితే ఒక సిక్స్ మంత్స్ వరకు అయితే కొంచెం స్టాగ్నెంట్ లోనే ఉండే అవకాశాలు ఉంటాయి కొంచెం పీరియడ్ అలా షూర్ షూర్ ఎందుకంటే చూస్తారు చూడాలి కదా ఎలా ముందుకు వెళ్తున్నారు ఏంటి చెప్ చెప్తున్నారు చేస్తారా లేదా అనేది కూడా చూస్తారు ఇన్వెస్టర్లు అందరు కూడా ఆ తర్వాతనే ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేస్తారు అంటే కొన్ని వాటిల్లో ఇప్పుడు రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ అంటే ఖచ్చితంగా లివింగ్ ఉండటానికి అది సో ఎంప్లాయ్మెంట్ పెరిగితే వాళ్ళు వచ్చి లివింగ్ ఉంటారు వాడు సో అది ఆబ్వియస్లీ అలా జరిగిపోతుంది సండ్ ఓపెన్ ప్లాట్స్ ఎక్కర్స్ ఇవైతే ఖచ్చితంగా వెయిట్ చేస్తారు మేబీ అపార్ట్మెంట్స్ కొంటే ఎందుకంటే నేను ఉండాలంటే ఏదో ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవాలి కదా సో ఆస్పెక్ట్ లో కొంచెం అపార్ట్మెంట్లు కొంటుండొచ్చు తప్పిస్తే ఓపెన్ ప్లాట్స్ ఎక్కర్స్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా వెయిట్ చేసి చూసి ఇన్వెస్ట్ చేస్తారు అంటే ఏ అంటే కామన్ పర్సన్ గా నేను అడుగుతున్నాను ఫ్లాట్ బెటరా ప్లాట్ బెటరా ఫ్లాటే బెటర్ అండి బెటర్ హండ్రెడ్ పర్సెంట్ నేను చాలా మంది అడిగారు నేను చాలాసార్లు చెప్పాను కూడా సో ఒక ఫ్లాట్ తీసుకుంటామండి ఒక ఫ్లాట్ తీసుకునేటప్పుడు మనం కనీసం ఈ రోజుల్లో హైదరాబాద్లో ఏ మూలకెళ్ళినా కూడా ఒక నార్మల్ అంటే స్టాండ్ లోన్ అపార్ట్మెంట్లో తీసుకున్నా కూడా కనీసం ఫిఫ్టీ ల్యాక్స్ అబోనే ఉంది స్టాండ్ లోన్లో కూడా అదే గేటెడ్ కమ్యూనిటీకి వెళ్తే వన్ క్రోర్ పైన ఉందండి ఎక్కడైనా మళ్ళీ మనము అవుట్ రేట్ పెట్టి తీసుకోము కదా మనం ఏం చేస్తాము దానికి లోన్కి వెళ్ళిపోతాం కనీసం ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కట్టేసి రిమైనింగ్ అంతా లోన్కి వెళ్ళిపోతాం సో మనము ఏదైతే లోన్ కంప్లీట్ అయ్యేసరికి ఒక థర్టీ ల్యాక్స్ లోన్కి వెళ్ళాం అనుకోండి ఆ థర్టీ ల్యాక్స్ కంప్లీట్ అయ్యేసరికి సిక్స్టీ ల్యాక్స్ అయిపోతుంది లోన్ టోటల్గా కంప్లీట్ అయ్యేసరికి సిక్స్టీ ల్యాక్స్ ఇక్కడ అవుతుంది మళ్ళీ ఆల్రెడీ మనం డౌన్ పేమెంట్ కట్టి ఉంటాము సో ఇవన్నీ కలుపుకొని మనకు అప్రిషియేషన్ ఏదైతే ఉందో ఒక ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ తర్వాత ఇవన్నీ కలిపితే అదే అప్రిషియేషన్ వస్తుంది మనం కట్టేది ఏదైతే ఉందో అదే ఉంటుంది దట్టు అపార్ట్మెంట్స్లో ఏంటంటే మీకు లేటర్ ఆన్ అంటే టైం జరిగే కొద్దీ అపార్ట్మెంట్స్ పాత పడే కొద్దీ రేట్లు తగ్గుతూ ఉంటాయి సో అదొక మైనస్ ఉంటుంది ఓకే సో అదే ఓపెన్ ప్లాట్స్ తీసుకుంటున్నారనుకోండి ఓపెన్ ప్లాట్స్ తీసుకుంటే ఇంకా ఆబ్వియస్లీ పెరుగుతూనే ఉంటుంది తప్పిస్తే దానికి తగ్గే అవకాశాలు లేవు అండ్ లేటర్ అని మనం సొంతంగా ఇల్లు కూడా కట్టుకోవచ్చు అనమాట ఉండిపోతుంది అవునవును అండ్ మేజర్ గా ఏంటంటే మనం ఓన్లీ ఒక మనం ఉండటానికి మాత్రం ఒకటి లగ్జరీ హౌస్ కానీ లగ్జరీ ఫ్లాట్ కానీ ఏదో మనం ఉండటానికి మాత్రం ఒకటి కొనుక్కొని నా సజెషన్ రిమైనింగ్ అంతా కూడా ఎకర్స్లో కానీ ప్లాట్స్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మన ఇన్వెస్ట్మెంట్ అనేది అద్భుతంగా ముందుకెళ్తుంది ఈ ఫ్లాట్స్లో పెట్టే దానికంటూ కూడా ఓపెన్ ప్లాట్స్లో ఈ ఎకర్స్లో రిటర్న్స్ అనేవి చాలా బాగుంటాయి అంటే ఇంకొకట జనరల్ ఉన్న క్వశ్చన్ ఏంటంటే చాలా మంది హైదరాబాద్ విత్ ఇన్ ద సిటీలోనే చాలా మంది కొత్తగా ఇల్లు కొంటా ఉంటారు బట్ వాటికి రిజిస్ట్రేషన్ ఉండదు గవర్నమెంట్ అది రిజిస్ట్రేషన్స్ బట్ ఒక డాక్యుమెంట్ ఇస్తారు ఒక డాక్యుమెంట్ లాగిస్తారు బాగుండే లాగా లాగిస్తారు సో ఏంటి అవి ఎంతవరకు సేఫ్ అంటారు కొంటాం హైదరాబాద్ లో చాలా ఏరియాలు నోటరీ ఏరియాలు ఉన్నాయి అండ్ కాస్ట్ చూసుకున్నా కూడా నోటరీలో కూడా బయట రిజిస్ట్రేషన్ ల్యాండ్లో ఏదైతే కాస్ట్ ఉందో అదే కాస్ట్ నోటరీ ఫ్లాట్స్లో కూడా ఉంటుంది సో అండ్ ఆల్సో వాళ్ళకి అన్నీ వచ్చేస్తున్నాయండి వాటర్ సప్లై వస్తుంది పవర్ వస్తుంది గవర్నమెంట్ తరఫున కరెంట్ బిల్ వస్తుంది అన్నీ ఎవ్రీథింగ్ గ్యాస్ బిల్ వస్తుంది అంతా ముందుకు వెళ్తుంది సో ఇప్పటివరకు హైదరాబాద్ సినారియోలో తీసుకుంటే ఏ నోటరీ అపార్ట్మెంట్స్ కానీ ఏ నోటరీ ల్యాండ్స్ని కానీ ఎవరు డిస్టర్బ్ చేసింది లేదు ఇప్పటివరకు ఇప్పటివరకు హైదరాబాద్ సినారియోలో సో నోటరీలో చాలా మంది ట్రాన్సాక్షన్ అన్నారు ఉన్నాయి ఇస్ నో ప్రాబ్లమ్ ఐ థింక్ సో ప్రస్తుతానికి ప్రాబ్లం ఏం లేదు రైట్ నేను చాలా చూశాను నోటరీ ల్యాండ్స్ మా ఏరియా పక్కనే ఉంది గోకుల్ ప్లాట్స్ అని పెద్ద ఏరియా ఉంటుందండి మనకి మియాపూర్కి దగ్గరలో చాలా ఏరియా సిమిలర్గా సెవెంటీ లాక్స్ నుంచి వన్ క్రోర్ పైన ఉంది ఈచ్ ఫ్లాట్ అండ్ సెవెన్ థౌజండ్ ఎస్ఎఫ్టీ కూడా నడుస్తుంది అక్కడ సో ఫైనల్ గా కాంగ్రెస్ విజన్ ఎలా ఉండబోతుంది ఈ కొత్త రియల్ ఎస్టేట్ కి సంబంధించి కొత్త ప్రభుత్వం విజన్ సి అంటే ఇందాక చెప్పాను కదా అంటే సెమీ అర్బన్ ఏరియాని కొంచెం ఫోకస్ చేసేలా ఉన్నారు అండ్ రీజనల్ రింగ్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టారు ఈ సెమీ అర్బన్ ఏరియాలో ఇంకొకటి ఏంటి ఇందాక చెప్పే ఉంటాను మేబీ ఈ అవుటర్ రింగ్ రోడ్ చుట్టూ ఒక ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ ఎకర్స్ పూల్ చేసి దాంట్లో ఐటీ సెజిల్ నిర్మించాలి అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది అది అద్భుతం అండ్ ఫార్మాసిటీ ప్లేస్లో మెగా టౌన్షిప్స్ కట్టాలని చెప్పేసి ఈ రెసిడెన్షియల్గా ఐటీ పరంగా కొంచెం అద్భుతంగానే ముందుకు వెళ్తున్నారు అండ్ మొబిలిటీ వ్యాలీస్ కానీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ అక్కడ మళ్ళీ జహీరాబాద్ దగ్గర నీమ్స్ ఉన్నాయి వీటి జోల్కి ఏమీ లేదు ఏవి కూడా టచ్ చేయకుండా ఓన్లీ ఫార్మాసిటీ ఒకటే షిఫ్ట్ చేస్తా అన్నారు అది ఎక్కడ షిఫ్ట్ చేస్తారు అనేది ఇంకా వాళ్ళు ఎక్కడ అనౌన్స్మెంట్ అయితే చేయలేదు సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా బాగానే వెళ్తున్నారు అండ్ గ్రో అంటే వాళ్ళ విజన్ అనేది అంటే సెమీ అర్బన్ ఏరియాల మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి ఐటీ కంపెనీలు ఇవన్నీ తీసుకురావాలన్న విజన్ కూడా చాలా బాగుంది ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ చేస్తే చాలా బాగుంటుందండి అంటే వన్ మంత్లోనే చాలా అనౌన్స్మెంట్ చేశారు మంచి మంచి ఇంటర్నల్గా కూడా హై ఏదైతే ఇంటర్నల్ సిటీ ఏదైతే ఉందో మనకి నాగోల్ నుంచి బేగంపట్ వరకు ఇంటర్నల్ గా టర్మినల్ ఒకటి కట్టాలని చెప్పేసి అండర్ గ్రౌండ్ టర్మినల్ ఇవన్నీ ఇంటర్నల్ కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు యాజ్ వెల్ అస్ సెమీ అర్బన్ ఏదైతే అనుకుంటున్నారో దాని మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు బట్ ఇంప్లిమెంటేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఇంప్లిమెంటేషన్ చేస్తే ఆబ్వియస్లీ చాలా బాగుంటుంది కొనసాగుతుంది భయపడాల్సిన అవసరం లేదు అంతగా కొత్త ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల గురించి ఇన్వెస్టర్లు అంటే హైదరాబాద్ విషయంలో అంటే నెవర్ స్టాప్ అండి హైదరాబాద్ని ఒక్కసారి బ్యాక్ వెళ్ళి చూస్తే చాలా హైదరాబాద్ పొలిటిక్స్ అంటే తెలంగాణ పొలిటిక్స్ అనేటివి చాలా అంటే ప్రోగ్రెసివ్ వేలో జరిగాయి ఇప్పటివరకు అంటే టూ థౌజండ్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని చంద్రబాబు నాయుడు గారు ఎంవై చేశారు ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని కంప్లీట్ చేసింది అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్ కాంగ్రెస్ ప్రభుత్వం స్టార్ట్ చేస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని కంప్లీట్ చేసింది అదేవిధంగా మెట్రోని కాంగ్రెస్ ప్రభుత్వం స్టార్ట్ చేస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని కంప్లీట్ చేసింది ఐటీ పరంగా కూడా చంద్రబాబు నాయుడు గారు సైబర్ సైబర్ టవర్ కట్టేసి హైటెక్ సిటీ డెవలప్ చేస్తే ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్ళింది ఆ తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్ళింది ఎక్కడ కూడా అంటే ఆర్గానిక్ పాలిటిక్స్ జరిగాయి యాజ్ వెల్ ఆస్ ప్రోగ్రెసివ్ పాలిటిక్స్ అనేటివి ఇప్పటివరకు జరిగాయి సో ఇదే విధంగా వీళ్ళు కూడా ముందుకెళ్తే అండ్ ఇదే విధంగా వీళ్ళు కూడా ర్యాపిడ్ గ్రోత్ అనేది తీసుకురాగలితే హైదరాబాద్ ఆబ్వియస్లీ ఎంటైర్ ఇండియాలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఎంటైర్ వరల్డ్లోనే టాప్ టెన్లో ఉన్న ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీలో టాప్ టెన్లో ఉంది మన హైదరాబాద్ సో అదేవిధంగా దూసుకెళ్తుంది సో ఇన్వెస్టర్లు ఆబ్వియస్లీ అంటే మన విజన్ అంతా కూడా ఒక టెన్ ఇయర్స్ తర్వాత హైదరాబాద్ ఎలా ఉంటుంది అన్న అన్న కాన్సన్ట్రేషన్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి సో ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడూ ఆపకూడదండి చేస్తూనే ఉండాలి ఇలాంటివి కొంచెం ఇలాంటి టైంలో కూడా కొంచెం చూసి తక్కువ రేట్లు ఏమన్నా వస్తే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే కూడా బెటర్ కదా రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు రియల్ ఎస్టేట్ కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా చంద్రశేఖర్ గారిని కన్సల్ట్ అవ్వచ్చు ఇది ఈ రోజు ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ చూస్తూనే ఉండండి ఈ టీవీ